ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ నియరెస్ట్ ఉరవకొండ అనంతపురం నియరెస్ట్ లో ఉన్నాం. ఇదేంటంటే రాగులపాడు కదా. సో రాగులపాడు మనం భరత్ గారి దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ మనము ఒక రహస్యాన్ని తెలుసుకున్నాం. ఆల్రెడీ మనం గత వీడియోస్లో చెప్పినదే ఆ రహస్యం అనేది, అంటే ఆ డెవలప్మెంట్ ఎట్లా ఉండేది అనే విషయాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అంటే దేనికి సంబంధించిన డెవలప్మెంట్ అంటారా, ప్రధాన ద్వారం సెంటర్లో ఉంటే అసలు ఎలాంటి లాభం గతంలో కలిగింది, దానికి సంబంధించిన పూర్తి వివరణ మనం ఈరోజు తెలుసుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు కాలంలో చాలామంది కూడా ఈశాన్య ద్వారాలు అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇంటికి కూడా ఈశాన్యంలో ద్వారం ఇప్పుడు పెట్టడం జరిగింది. పూర్వం అంటే ఒక 20 సంవత్సరాల ముందు సెంటర్లో డోర్ ఉండేది. సో నేను ఒక చిన్న పిక్చర్ కూడా మీకు చూపిస్తాను. నేను పాస్ చేసి, సో ఇంతకు ముందు మనకు డోర్ అనేది సెంటర్లో ఉండేది, ప్రస్తుతం ఈ మూలకు పెట్టారు. నేను ఎట్లా ఉండేది నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. సో యాక్చువల్గా మనకి ఈ డోర్ ఏదైతే ఉందో, ఈ డోర్ వచ్చేసేసి అక్యురేట్గా మనకి ఈ సెంటర్లో ఉండేది. ఇక్కడ ఈ ప్లేస్లో ఈ లైటింగ్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో సెంటర్లో ఉండేది అన్నమాట. ఇల్లు కంప్లీట్గా ఆ మూల వరకు ఉంది. సో మనకి ఈ ద్వారాన్ని ఇక్కడికి మార్చడం జరిగింది. సో కంప్లీట్గా ఈశాన్య మూలకు. సో సెంటర్ ద్వారం అనేది ఎక్కడ ఉండేది, ఎక్కడికి మార్చారో మీరు చూసారు కదా. సో ఈ 20 ఇయర్స్ అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అనేది మనం ఈరోజు భరత్ గారి నోటి నుంచి మనం విందాం. సెంటర్ ద్వారం ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఈశాన్యం ద్వారానికి వచ్చిన తర్వాత, అంటే ద్వారం అనేది సెంటర్లో ఉండకూడదు, ఈశాన్యం వైపు జరగాలని దాని తర్వాత 3వ స్థానం తీసుకొచ్చారు, దాని తర్వాత మొత్తం ఈశాన్యానికి తీసుకుని వచ్చారు. సో మెల్లిమెల్లిగా ఈ ద్వారం అనేది ఈశాన్యానికి వచ్చిన తర్వాత, అంటే గత 20 సంవత్సరాల్లో ఏమేం కష్టాలు జరిగాయి, ఎలాంటి నష్టం జరిగింది, ఎలాంటి సమస్యలు వచ్చాయి, సో ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. సో భరత్ గారు చెప్పండి, సెంటర్ ద్వారం ఉన్నప్పుడు ఎట్లా ఉంది? సెంటర్ ద్వారం ఉన్నప్పుడు బాగానే జరిగిస్తుంది. ఒకవేళ అదే పక్కకి జరగడం వల్ల కొద్దిగా ఆస్తిపాస్తులు పోవడం, డబ్బు నష్టం, పరువు నష్టం ఇవన్నీ జరుగుతుంది వచ్చింది. ఓకే, ఇప్పుడు సెంటర్ ద్వారం ఉన్నప్పుడు ఇన్కమ్ పరంగా ఎట్లుండే, ఊరిని శాసించే పరంగా ఎట్లుండే, 10 మందిలో పేరు ప్రతిష్టలు ఎట్లుండే, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పండి, పాయింట్స్ అన్నీ. సెంటర్ ద్వారం ఉన్నప్పుడు డబ్బు పరంగా, పేరు పరంగా, ఆస్తి పరంగా బాగానే ఉండే సార్. నంబర్ వన్గా ఉంది. ఓకే, ఎప్పుడైతే డోర్ సైడ్కి జరపడం వల్ల, అసలు డోర్ ఎందుకు జరిపారు, డోర్ ఎందుకు జరపవలసి వస్తుంది, ఎదురుగా ఉన్న బండలు ఉన్నాయి కదా సార్, ఆ బండల ఎఫెక్ట్ పడతాదనే ఉద్దేశంతో జరిపినాం. ఓకే, అయితే చాలామంది డోర్కి ఆపోజిట్లో రాయి ఉండొద్దు, లేకపోతే ఇంకేదన్నా ఇతర పిల్లర్స్ కానీ పోల్స్ కానీ గుంతలు కానీ ఉండొద్దు అని అనుకుంటారు కదా, అది ఎంత దూరం ఉండొద్దు అనేది శాస్త్ర నియమం కనుక మనం తీసుకుంటే, ఇది మనకు అగ్ని పురాణంలో దీనికి సంబంధించిన రహస్యం దొరుకుతుంది. ఒక ద్వారం యొక్క ఎత్తు ఎంత ఉంటుందో దానికి డబుల్ దూరం కనుక ఏది ఉన్నా అది మీకు వర్తించదు. సో ఇదొక భయం. ఈశాన్యంలో జరపాలని కూడా ఎవరైనా చెప్పారా మీకు, ఈశాన్యం జరిపితే మంచిది అని? చెప్పారు, అందుకని మీరు జరిపారు. సో జరపక ముందు అయితే ఒక పైసా ప్రాబ్లం లేదు, మీరు 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్ ఉండేనా, ఎట్లుంది? 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్ ఉండే, అందరు కూడా మాట వినే రకం కంపల్సరీ ఉండదు, అవన్నీ ఉండే. ఇప్పుడు ఈశాన్యం వైపు జరిగిపోయింది, ఇప్పుడు ఎలాంటి నష్టాలు జరిగింది దానివల్ల? ఆర్థికంగా, మానసికంగా, ఆస్తి పరంగా, మళ్ళీ సంతాన పరంగా అవన్నీ నష్టాలు వచ్చాయి, చాలా నష్టాలు వచ్చేసి. ఓకే, సో ఇప్పుడు ఈశాన్య ద్వారాలు మీరు ప్రిఫర్ చేస్తారా, సెంటర్ ద్వారాలు ప్రిఫర్ చేస్తారా? మీరు చెప్పినట్టు సెంటర్ ద్వారాలే ప్రిపేర్ చేస్తాను. నేను చెప్పినట్టు అనేది కాదు, ఎర్లియర్ ఏముంది, నా ఉద్దేశం అయితే సెంటర్ ఉండడమే మేలు అని చెప్తాను, నంబర్ వన్. కానీ ఇక్కడ ఒక రహస్యం, మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం, సెంటర్కి ఎంత డిస్టెన్స్ తర్వాత మీ సెంటర్ డోర్ ఉంది, 6 ఇంచులు చూసినాం కదా. అవును సార్, 6 ఇంచులు ఉందా, చూసిండ అక్యురేట్ సెంటర్ డోర్ ఉందా? ఉంది సార్. అక్యురేట్ సెంటర్ లేదు, 6 ఇంచులు ఇటు జరిగి ఉంది కదా, మార్కింగ్ చేసినాం కదా మనం, ఇప్పుడు మార్కింగ్ చేసాం, ఇప్పుడు మార్కింగ్ సెంటర్కి ఎంత డిస్టెన్స్ లో ఉంది అని అడుగుతుంది, 6 ఇంచులు అది చూసింది కదా మీరు, చూసాను సార్. ఓకే, ఎంత పెట్టాలని చెప్పినా నేను, 6 ఇంచులు పెట్టాను, నేను 1 ఇంచ్ చెప్పి, 1 ఇంచ్ అక్కడ ఇంతకు ముందు మీ డోర్ 6 ఇంచులు సెంటర్లో, ఓకేనా? సో 6 ఇంచులైనా ఓకే, 1 ఇంచ్ అయినా ఓకే, దీనిని మనం గమన సూత్ర అంటాం.
గమనము అంటే కదలడం. ఇంటి యొక్క మధ్య సూత్రము, ద్వారం యొక్క మధ్య సూత్రము కలవకూడదు. అది కలిస్తే చాలా నష్టాలు జరుగుతాయి. చాలామందికి కూడా ఈ రహస్యం అనేది తెలియదు. చాలా పుస్తకాలు చదువుతారు, ఒకటే మాట, సెంటర్లో డోర్ పెట్టొద్దండి, మీరు ఎట్లా పెట్టమని చెప్తున్నారని చెప్పి నాతో ఆర్గ్యుమెంట్, నా మీద వీడియోలు చేస్తూ ఉంటారు చాలామంది ఇతర ఛానల్ వాళ్ళు. కానీ ఈ గమన సూత్రం తెలియని వాళ్ళందరికీ ఇది ఐడియా లేదు. ఇప్పుడు తెలియని వాళ్ళందరూ కామెంట్లు పెడతా ఉంటారు, యూట్యూబ్లో వీడియో చేస్తూ ఉంటారు. గమన సూత్రం అనేది మనకు మనుష్యాలయ చంద్రికలో వాస్తు విద్య అనే గ్రంథంలో మాత్రమే ఇది అవైలబుల్ ఉంది. పురాతన తమిళనాడు పుస్తకాలు ఇవి చాలా వరకు ఉంటాయి. సో ఫైనల్గా ఏమన్నా మా ప్రేక్షకులకు మీకు చెప్తారా మన పాయింట్స్, అక్కడ చూస్తూ చెప్పండి. అంటే ఎలా, ఏదైనా ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్ చూడడం వల్ల కానీ, మన వీడియోస్లో ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయా, మన ఛానల్ని రికమెండ్ చేస్తారా? కంపల్సరీ రికమెండ్ చేస్తాను. ఓకే, మీరు చెప్పిన ఇంతకుముందు చెప్పిన విషయాల్లో కంపేర్ అయినాయి సార్, కానీ వేరే వాళ్ళు తెలియక చెప్పడం వల్ల మేము నష్టపోయాం. మీరు చెప్పినది ఇంతకుముందు ఇంతకుముందు చెప్పిన వాళ్ళు 90% కంపారిజ్ అయినాయి. ఓకే, అదొకటి. నేను చెప్పే సబ్జెక్ట్ మొత్తం ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేసిన సబ్జెక్టే చెప్తున్నా, నేను ఏమైనా కొత్తగా చెప్తున్నాను ఒక పాయింట్? కొత్తగా లేదు, ఇంతకుముందు ఎట్లా చెప్పారు, పూర్వం ఎట్లుందో అదే చెప్తున్నా. అదే చెప్తున్నారు. ఓకే, కొత్త శాస్త్రం అయితే కొత్త సమస్యలు అయితే చెప్పలే. ఓకే, ఇప్పుడు వచ్చే వాళ్ళు అయితే మొత్తం కొత్త శాస్త్రాన్ని తీసుకొని వచ్చేసిండు, మనుషులందరినీ పరిశాన్ చేస్తున్నారు. బరోబరా? ఓకే, ఈశాన్య ద్వారాలు వచ్చిన తర్వాత అయితే మొత్తం నాశనం. కరెక్ట్. సో సెంటర్ ద్వారం ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా ఉండేది అనేది వీళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చెప్పడం జరిగింది. వీడియోలో అన్ని పాయింట్స్ చెప్పలేదు. సో ప్రతి పాయింట్ చెప్పకపోవచ్చు, మర్చిపోవచ్చు, చెప్పలేము. సో మనకు కొన్ని పాయింట్స్ అయితే మన ప్రేక్షకుల కోసం చెప్పారు. సెంటర్ డోర్ ఉన్నప్పుడు ఈ ఊరిని శాసించే స్థాయిలో ఉండే ప్రజెంట్ ఈశాన్య ద్వారానికి మార్చిన తర్వాత అనేక నష్టాలు అనేవి జరిగినాయి. సో 100% సెంటర్ డోర్స్ అనేవి నంబర్ వన్. ఈశాన్య ద్వారాలు అనేవి చాలా దరిద్రమైనవి. అసలు ఈశాన్యంలో ద్వారం అనేది పెట్టకూడదు. ఎవరైనా సెంటర్ డోర్ పెట్టి దాని తర్వాత సెకండరీ డోర్ కావాలంటే మాత్రమే రెండవ స్థానంలో మాత్రమే మీరు డోర్ పెట్టొచ్చు. సో ఇది మీరు ప్రేక్షకులందరూ గమనించండి. థ్యాంక్ యూ.